सुंदरी सैदन फ्रेंड्स नीन पीतल पुलिस तैयार चेस्तुन्नानु पीतल पुलिस नेनु चेप्पे चिन्न चिन्न टिप्स पाटिस्तू मीरु पीतल पुलिसनु तैयार चेशारंटे चाला टेस्टीगा उंटुंदि चाला ईजीगा सिंपुल गा मनं ई रेसिपीनी तैयार चेसुकोवच्चु सो इप्पुडु मनं पीतल पुलिसकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दामु పీతల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను 10 పీతలు తీసుకున్నాను ఈ 10 పీతల్ని నేను చక్కగా శుభ్రం చేసి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగి పెట్టానమాట ఇక చూడండి ఎంత పెద్ద పీతలు దీని డెక్క చూడండి ఎలా ఉందో చాలా పెద్ద పీతలుమాట ఇవి తర్వాత ఈ పీతలను కూడా గుడ్డు అంటారు కదా వీటిని గుడ్డు పీతలు అంటారు అవి మాట ఇవి వీటి గుడ్డు చూడండి దీని ఎగ్స్ మాట ఇవి గుడ్డు పీతలు అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా పెద్ద పీతలు అలాంటి పెద్ద పీతల్ని నేను తీసుకున్నాను బాగా పెద్ద పీతల వీటిని చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఈ 10 పీతలు ఇలా చేసుకోవాలి ముందు చక్కగా అన్ని ఇది ఇట్లున్న కాళ్ళుకున్నవన్నీ విరిచేసుకోవాలి చివర షార్ప్గా ఉంటుంది కదా అవన్నీ విరిచేసుకోవాలి దీనికి కూడా చివర షార్ప్ ఉంటాయి అవన్నీ ఇలాగ కట్ చేసుకుంటే జ్యూస్ ఇగో ఇందులోంచి మనం వండిన సూప్ అంతే ఇందులోంచి వెళ్తదన్నమాట బాగుంటుంది అలా చేసుకోవాలి తర్వాత ఇది ఇలాగ నేను ఇలాగ ఉంచేసాను ముక్కలు కోయలేదు చూడండి ఇలాగ ఉంచేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు 8 పచ్చిమిర్చి 2 మీడియం చిన్న సైజ్ టమాటాలు 2 కట్ చేసుకున్నాను కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తున్నాను ఇదిగో చూడండి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇది జీలకర్ర ధనియాలు లవంగాలు ఒక స్పూన్ నర జీలకర్ర ఒక స్పూన్ నర ధనియాలు 6 లవంగాలు వేసాను అన్నమాట అంటే ఇన్ని నీ కర్రీకి సరిపడినంత వేసుకున్నాను ఇది మసాలా ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం కూర స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కూర తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించి లగ్గి గిన్నె పెట్టుకొని అందులో కూరకు సరిపడినంత ఆయిల్ వేసేసాను తర్వాత ఆనియన్స్ ఇది వేడెక్కింది ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా వేస్తున్నాం ఇది చక్కగా ఫ్రై అవనిద్దాం ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతుండగా కొద్దిగా మెంతులు వేద్దాము ఇలా మెంతులు వేసుకుంటే బాగుంటుంది చేపల కూరలో పెద్ద చేపకులోకి ఇలాగ పీతల కూరలోకి ఇలా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక మంచి టేస్ట్ వస్తుందన్నమాట మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది పీతలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా మనం చక్కగా ఇది కూడా ఈ కాల్షియం ఫుడ్ని మనం చక్కగా తినొచ్చు చక్కగా దీంతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు పీతలకి గోదావరి వాళ్ళ స్పెషల్ మేము పశ్చిమ గోదావరి కదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తూర్పు గోదావరి జిల్లా ఈ జిల్లాల వాళ్ళిద్దరూ చాలా చేపలు పీతలు రొయ్యలు చాలా బాగా వండుతారు చాలా బాగా దొరుకుతాయి కూడా అందుకనే వాళ్ళు ఎక్కువగా టేస్టీ రెసిపీస్ చేస్తూ ఉంటారు వీటితోనూ చక్కగా ఉల్లిపాయలు వేగుతున్నాయి వేగుతున్నప్పుడు మనం కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అది కూడా దాంతో పాటే కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాం ఓపిగ్గా ఏదన్నా చేసుకుంటే బాగుంటుంది కష్టపడితే కదా మనకి ఫలితం దొరికేది ఈ క్రాక్స్ చేయటం కొంచెం కష్టమే కానీ ఓపిగ్గా చేసుకొని చక్కగా టేస్టీగా వండుకొని హాయిగా తినొచ్చు వీటి కూడా సేపు మక్కనిద్దాం టమాటాని అల్లాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం టమాటాలను కూడా కాసేపు మక్కనిద్దాం టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ని కూడా వేసేస్తున్నాం ఏంటి జీలకర్ర ధనియాలు లవంగాలు అది కూడా వేసేస్తున్నాను ముందే వేసేస్తున్నాను దీన్ని
అది కూడా మనం చక్కగా కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇది మగ్గుతా ఉంటా ఉంటది. ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టీ పెట్టుకున్నాను. చక్కగా టీ పెట్టుకొని ఇప్పుడు టీని కప్పులో పోసుకొని హ్యాపీగా టీ తాగుతూ నేను ఈ కర్రీ చేసేస్తానమాట. మరి ఓపిక ఉండాలి కదా నాకు కూడాను. చాలా టైం అయింది, ఇప్పుడు 10:30 అవుతుంది మార్నింగ్. మార్నింగ్ టైం ఇది నేను ఈ కర్రీ మొదలుపెట్టాను. ఇంతవరకు నేను టీ తాగలేదు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవటంతో సరిపోయింది. ఇది ఇప్పుడు టీ చూడండి చక్కగా మరిగిపోతుంది. అబ్బా నన్ను రమ్మని పిలుస్తుంది ఆ టీ, రా అన్న వచ్చి నన్ను తాగంటుంది. సో నేను ఇప్పుడు ఈ కప్లో టీ పోసేసుకొని టీ తాగేస్తే ఈ కూరని చేసేస్తాను. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కారం చూసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేస్తున్నాం మనం, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి క్రిస్టల్ సాల్ట్, నేను ఎప్పుడు క్రిస్టల్ సాల్టే వాడతాను. ఎన్వి కర్రీస్కి ఏంటి, వెజిటేబుల్ కర్రీస్లో కూడా ఎక్కువ వేస్తాను. ఎక్కువగా నార్మల్గా మెత్తని ఉప్పు వాడను నేను, ఈ క్రిస్టల్ సాల్టే వాడుతూ ఉంటాను. ఇది యూజ్ చేయండి ఫ్రెండ్స్, హెల్త్కి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చక్కగా ఇది వేసేసాను. ఇది కాసేపు ఫ్రై అవనిచ్చాక మనం ఏం చేద్దామంటే ఫ్రై అవనిద్దాం కాసేపు. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేస్తున్నాను. చక్కగా చింతపండు ఇదిగో వేసేసాను. ఇలా ఉడుకుతుండగా మనం ఈ క్రాబ్స్ని వేసేసుకుందాం. ఇలాగ అన్ని ముక్కలు వేసేసుకుందాం. ఇలా చింతపండు పులుసు వేసుకొని నీళ్ళు వేసుకొని ఇవన్నీ వేసేసాం కదా, ఈ క్రాబ్స్ అన్నీ వేసేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇలాగా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాం. వేసి చక్కగా మూత పెట్టి ఉడకనిద్దాం. కూర ఇలా ఉడుకుతుండగా మనం ఏం చేద్దామంటే చక్కగా 2 వంకాయలు తీసుకుందాం. 2 వంకాయలు తీసుకొని ఆ వంకాయలని ఇందులో వేద్దాం. ఇలా వేసుకుంటే బాగుంటుంది. మనం పీతల కూరలో ఇలా వంకాయలు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఎందుకు వేస్తామంటే ఇప్పుడు కొంచెం పీతల్లో అది ఒకలాంటి కొంచెం వెగటలాగా ఉంటుంది, అది కూడా పోతుంది. చక్కగా ఈ వంకాయ ముక్కలకి మసాలా పెట్టి చక్కగా పీత కాలుతో పాటు ఈ వంకాయను కూడా మనం చక్కగా తినొచ్చు. ఎక్కువ వేసేయకండి, అలాగని జస్ట్ 2 వంకాయలు వేసుకుంటే సరిపోద్ది. అదే సైజుని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చూద్దాము. పీతల పులుసు రెడీ అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం ఉంచుకుంటే కూర పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టమాట. చక్కగా బాగుంది, గుమ్మగుమ్మలు చాలా బాగా వాసన వస్తుంది, మంచి స్మెల్, ఆకలి ఆకలి వేస్తూ ఉంది. సో చాలా బాగా కుదిరింది కాబట్టి నేను ఈ రెసిపీతో చక్కగా ఎమీగా మంచిగా ఇవాళ ఫుడ్ లాగించేస్తాం మేము, హ్యాపీగా తినేస్తాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. గుమగుమలాడే పీతల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగా కుదిరిందో చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఒక్కసారి దీన్ని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగా కుదిరింది, చాలా 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 బాగా కుదిరింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చక్కగా ఈ రెసిపీని ట్రై చేయండి. పీతలు తయారు చేసేటప్పుడు వంకాయ కొంచెం వేయండి, స్పైస్ కొంచెం కారం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ పీతల రుచికరమైన చాలా టేస్టీ హెల్దీ అయిన రెసిపీని ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
చక్కగా నాకు లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఎవరైనా క్రొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.